शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీరందరికీ నమస్కారాలండి. చాలామంది చాలా విధాలుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ చాలామంది అడుగుతున్నారండి. జనరల్గా ఏంటంటే మనం ఈ గోచారం ప్రకారం మనం జాతకాలు చెప్తూ ఉంటాం, కానీ ప్రతి వాళ్ళ జాతకంలో కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైము, అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టారో అవి తెలియాలి. అలా తెలియడం వల్ల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో లగ్న బలం ఎలా ఉంది, అలా జరుగుతున్న దశలు ఏంటి, అలాగే గోచారంలో ఎలా ఉన్నారు, నవాంశాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ జాతకాలను చూసి మాత్రమే మీ యొక్క క్వశ్చన్లకి ఆన్సర్లు తప్పగలమండి. కానీ ఈ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తామండి. మేము ఇప్పుడు మనం జూలై నెలలో రాబోతున్నటువంటి ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందామండి. అందులో ఒకటి ముఖ్యమైనది పూరి జగన్నాథ రథయాత్ర. తర్వాత ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి, అది ఒక దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి తొలి ఏకాదశి అని ఉంది, ఆ తొలి ఏకాదశి గురించి, అలాగే నాలుగవది వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, ఎలా చేస్తే మనకి అభివృద్ధి కలుగుతుంది అనేది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 24 అండి, అంటే జూలై 24 2021 మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటామండి. అంటే వ్యాస భగవానుడు పుట్టిన రోజు అనమాట. సో వ్యాస పౌర్ణమి అని మనం చాలామంది అంటూ ఉంటాం, మనం తెలుసుకుందాం కూడా. అలాగే శ్రీ మహావిష్ణువు ఈరోజే వ్యాసుడు రూపంలో ఉద్భవించాడు, పుట్టాడు కాబట్టి వ్యాస పౌర్ణమే అంటాం. మనకి పరాశురుడు సత్యవతికి జన్మించిన సంతానమే వ్యాస భగవానుడు అండి. ఈయన మనకి ఆది గురువు, ఈయన మన గురువు అనమాట. ఈ వ్యాస భగవానుడు మన వేదాలనే ఉండేవండి, వేదాలన్నీ కలిసిపోయి ఉండేవి. ఈ వేదాలన్నింటినీ కూడా నాలుగు భాగాలుగా విభజించాడు. ఋగ్వేదం, మొదటి ఋగ్వేదము, రెండోది యజుర్వేదము, మూడోది శామవేదం, సామవేదం, తర్వాత అథర్వణవేదం, నాలుగు భాగాలుగా వేదాలను విభజించి మనకి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు అండి. అంతేకాదండి, మనకి ఈ వ్యాస భగవానుడు పురాణాలని, పురాణాలు ఉన్నాయి కదా, 18 పురాణాలని మనకి అందించినటువంటి మహానుభావుడు ఈ వ్యాస భగవానుడే. అంటే ఏంటంటే మన 18 పురాణాల గురించి, ప్రతి పురాణం గురించి ఒక విశిష్టత ఉంది. దాని ప్రతి పురాణంలోనూ మనకు అర్థమయ్యే రీతిలో కూడా ఈ వ్యాస భగవానుడు మనకి అందించాడు. ఏ ఒక్క పురాణం మనం విన్నా, పూర్తిగా విన్నా మనకి సాక్షాత్ విష్ణులోకం వెళ్తామని ఈ పురాణంలో వలన పురాణాల్లోనే మనకి చెప్పబడింది. అటువంటి మహాపురాణాలని, 18 పురాణాలని మనకి అందించినటువంటి మహానుభావుడే మన వ్యాస భగవానుడు అండి. అంతేకాదండి, మనకి మహాభారతాన్ని కూడా మనకి అందించడంలో ఈయనే ప్రముఖ పాత్ర వహించారండి. అంటే శ్రీ మహాభారతాన్ని మనకి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో అనువదించి మనకి అందించిన మహానుభావుడు ఈ వ్యాస భగవానుడు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు, మనం అనుకున్నాం చెప్పాం కదా. ఈ గురు పౌర్ణమి రోజు గురువులను కూడా పూజించాలండి. గురువులు అంటే మనకు విద్య చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే గురువులే. గురువులను పూజించడం వలన, వాళ్ళకి ప్రదక్షిణ చేయడం వలన, అంటే మూడు ప్రదక్షిణాలు చేయడం వలన, తర్వాత వాళ్ళకి పాద పద్మాలకి పూజ చేసుకోవడం వలన మనకి మహదైశ్వర్యం కలగడంతో పాటు జ్ఞానం కూడా సిద్ధిస్తుందండి. విద్యార్థులకి మాత్రం బాగా విద్యలో బాగా రాణిస్తారు, ఎందుకంటే గురు సేవలు చేసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాకుండానండి, ప్రతి వాళ్ళు కూడా గురు సేవలు చేసుకోవడం చాలా ఉత్తమం, ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందుకనే మనం మన గురువు గారిని, తల్లిదండ్రులు కూడా గురువులే అని పూజిస్తాం. సో గురువులు పూజించడం మనకి చాలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎవరైతే గురు సేవ చేసుకుంటారో వాళ్ళకి ముక్తి కలుగుతుందని, జ్ఞానం కలుగుతుందని సాక్షాత్ మన పద్మపురాణంలోనే చెప్పబడి ఉంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రోజుని మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గురు పరంపరలో ఉన్నటువంటి దేవుళ్ళని పూజించిన, అంటే సాయిబాబా అటువంటి వాళ్ళని పూజించిన, లేదా మీకు గురువులు విద్య బోధించిన గురువులైనా, లేదా 18 పురాణాల్లో చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు, ఒకరు పద్మాకర్ గారు, పద్మాకర్ గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ గురువులే మనకి. వాళ్ళని మన పాద పద్మాలకి, వాళ్ళ పాద పద్మాలకి మన సేవ చేసుకున్నా, వాళ్ళని పూజించినా, ఒక్కసారి 3 సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసినా,
మనకి की ఐశ్వర్యం అదృష్టం జ్ఞానం కలుగుతుందని నా నమ్మకం పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది సో ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు గురువుల్ని పూజిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।